వెల్కమ్ టు TS24 న్యూస్. సురక్షితంగాని యాప్ల జోలికి వెళ్ళొద్దని, ఫోన్లో గనక అలాంటివి ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని స్టోర్లు, గూగుల్ మరియు యాపిల్ ఎప్పటికప్పుడు యూజర్లను హెచ్చరిస్తూనే ఉంటాయి కదా. కానీ ఈసారి ఆ అలర్ట్ భారీ లెవెల్లోనే రిలీజ్ అయింది. ఒక్క గూగుల్ ప్లేస్టోర్లోనే 19,000 సురక్షితంగానే యాప్లు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్ ఒక్క గూగుల్ ప్లేస్టోర్లో సేఫ్ కానీ 19,300 యాప్లను గుర్తించింది. డేటాబేస్లో భద్రత లేని ఈ యాప్ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పోవడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవట్స్ హెచ్చరించింది. యాప్స్ కోసం గూగుల్ ప్లేస్టోర్ను సురక్షితంగా స్టోర్స్గా భావిస్తుంటారు. కానీ ఇందులో ఉన్న యాప్స్ కూడా యూజర్ డేటాకు ముప్పు తెచ్చేవే అని తర్వాతి కాలంలో వెలుగుచూసింది. ప్రస్తుతం గుర్తించిన యాప్ల వివరాల్ని గూగుల్కు అందజేశామని, తద్వారా యాప్ డెవలపర్స్ అప్రమత్తం అవుతారని ఆశిస్తున్నామని ఎవర్స్ తెలిపింది. సాధారణంగా ఆండ్రాయిడ్ డివైస్లలో యాప్స్ డెవలపింగ్ కోసం ఫైర్ బేస్ను ఉపయోగిస్తారు డెవలపర్స్. ఆ మొత్తాన్ని ఇతర డెవలపర్స్కు కనిపించేలా ఉంచుతారు. ఈ క్రమంలో డేటాబేస్ ద్వారా ఆ సమాచారం మొత్తం అందరికీ చేరుతుంది. వీటిలోని యాప్స్ మిస్కాన్ఫిగరేషన్ ప్రభావం వల్ల లైఫ్ స్టైల్, వర్కౌట్, గేమింగ్, మెయిల్స్, ఫుడ్ డెలివరీ, ఇతరత్ర యాప్ల వల్ల నుంచి డేటా లీక్ కావచ్చు. అంటే యూజర్ల పేర్లు, చిరునామా, లొకేషన్ డేటా, ఒక్కోసారి పాస్వర్డ్లు కూడా హ్యాకర్ల చేతికి అందుతాయి. మొత్తంగా 180,300 యాప్లను ఎవట్ థ్రెట్ ల్యాబ్ రీసెర్చర్స్ పరిశీలించారు. అందులో 10% అంటే 19,300 యాప్ ఓపెన్గా గుర్తింపు లేవని, డెవలపర్స్ నుంచి డేటాను లీక్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.